బావమర్ది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై సుద్దపోస కేటీఆర్ ఇప్పుడు ఏమంటారంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీకెండ్స్ లో హైదరాబాద్ లో రేవ్ పార్టీలు రావుల పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందనరావు ఆరోపించారు. ఫామ్ హౌస్ సీసీ ఫుటేజ్ ను డీజీపీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ పార్టీ ఎపిసోడ్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. నిన్న రాత్రి హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో ట్విట్టర్ టిల్లు బావమర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది. బయట పూర్తిగా ప్రచారం జరుగుతా ఉన్నది, పక్క సమాచారం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దన ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ. ఇలా ఇద్దరు ఒకటైన విషయం వాస్తవము. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ వారాంతాలు వచ్చిందంటే, శని ఆదివారాలు వచ్చినాయంటే రేవు పార్టీలని రావుల పార్టీలని రాజులు యువరాజులు అంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకాయిన్లు ఇతర డ్రగ్స్ తీసుకుని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, బాగా ఫేమస్ అయినటువంటి ఫామ్ హౌస్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, దాని లోపల వీఐపీల పిల్లలు ఉన్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తల్ని ఉదయం నుంచి టీవీ ఛానళ్లలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే, అయ్యా డీజీపీ జితేందర్ గారు ఆ ఫామ్ హౌస్ చుట్టూ సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపలున్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌస్ గేట్ చుట్టూ సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే నా ఫస్ట్ డిమాండ్, లాస్ట్ డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారు. మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేశారు, కేసు పెట్టామని పోలీసులు చెప్పినట్టు స్క్రోలింగ్ వస్తా ఉంది. నాకు ఈరోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే, అది ఎవరిదైనా సరే, ఎవరి ఫామ్ హౌస్ అయినా, ముఖ్యమంత్రి బంధువుదైనా, మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా, అది దర్యాప్తు జరపాలి. దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇదే. ఇది అది కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాలు చుట్టూ తిప్పొద్దు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి, చట్టం తన పని చేసుకోవాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటుండే, ఆ రోజు కేసీఆర్, ఈరోజు కేసీఆర్ బంధువురస్ ఇల్లని చెప్పి రేడియడము రేవంత్ రెడ్డి. ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాము.